హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అటు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు సూర్యాపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మహాపాదయాత్ర ద్వారా మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ప్రాంతాల వారీగా మతాల వారీగా కులాల వారీగా మనుషుల వారీగా విభజన చేస్తూ భారతదేశాన్ని విభజించే కార్యక్రమానికి వ్యతిరేకంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను 4000 కిలోమీటర్లు చేపట్టడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఆయన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సూర్యాపేటలో దాదాపుగా 75 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ముఖ్యంగా ప్రతి గ్రామానికి కూడా ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండో అదే స్ఫూర్తితోటి అన్ని గ్రామాలలో కూడా మా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలవాలని, ప్రజలకు ఈరోజు మరి అటు జాతీయ స్థాయిలో బీజేపీ కానీ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ కానీ నిన్న మొన్న బీఆర్ఎస్ అయిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మరి మోసం చేస్తుంది, పేద ప్రజలకు రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో వివరించాలని చెప్పి మేము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఈరోజు ఇక్కడ ఏ అభివృద్ధి కూడా జరగలేదు. రైతులకు రుణమాఫీ జరగట్లేదు. రైతులకు 24 గంటలు కరెంట్ అని కనీసం 4-5 గంటలు కూడా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. పేదవానికి 9 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించే పరిస్థితి లేదు. ముఖ్యంగా పేదవాళ్లకు రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు. ఈరోజు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటా కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులంతా కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది అండి. దేశంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య తీవ్రమైపోయి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పరిపాలన నడుస్తుంది, నియంతృత్వ పరిపాలన నడుస్తుంది, గడీల పరిపాలన నడుస్తుంది. ఈరోజు ప్రజలందరినీ కూడా వంచి